రాజరికానికి అవినీతి రాజకీయ వ్యవస్థకి మత విశ్వాసాలకి విడదీయరాని బంధం ఉంటుంది. అవి మూడు ఒకదాని ఒకటి బలపరుచుకుంటూ ఉంటాయి. కానీ మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యానికి మతానికి పూర్తిగా అసలు ఆపోజిట్ అంశాలు రెండు. ప్రజాస్వామ్యంలో పౌరులు బాధ్యత తీసుకుంటారు, తీసుకోవాలి. రెండోది డిమాండ్స్, దే డిమాండ్ దేర్ లైఫ్స్. ఈ రెండు జరిగితేనే ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. మత విశ్వాసాల్లో ఈ రెండింటికి తాగుతుంది. భగవంతుడి కృప, ఆయన అనుగ్రహం, హక్కులు, డిమాండ్ రైట్స్, రెస్పాన్సిబిలిటీ అనేవి మత విశ్వాసాలకు వ్యతిరేకం. వీ అడాప్టెడ్ డెమోక్రసీ 1947. కానీ ఆ రోజు నుంచి ఏ రోజు కూడా మనం డెమోక్రటిక్ స్పిరిట్ని, డెమోక్రటైజేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని సిటిజన్ని దాని మీద ఇన్వెస్ట్ చేయట్లా. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ వెరీ కన్ఫ్యూజ్డ్ నేషన్ అండ్ వీఆర్ కన్ఫ్యూజింగ్ అవర్ యంగ్స్టర్స్ ఫ్రమ్ ద డే వన్ దే కెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్. దే ఆర్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ ఫాల్స్హుడ్. ఆ గందరగోళం, ఆ భయం, ఆ అనిశ్చిత పరిస్థితి మత విశ్వాసం వైపు ఉంటాయి. అక్కడ నుంచి అడ్రస్ చేయకపోతే హ్యూమనిజం అన్నది ముందుకు పోయే అవకాశం లేదు. ఇఫ్ యూ రియల్లీ డియర్లీ లవ్ హ్యూమనిజం, సోషల్ చేంజ్ గురించి, ముఖ్యంగా పిల్లల్లో సోషల్ చేంజ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాలి. అందుకు మేము ఎంచుకున్న మార్గం, నా దగ్గర రెండు చాలా బలమైన ఆయుధాలు ఉన్నాయి సార్. ఒకటేమో ఇది ప్రతి పాప, ప్రతి బాబు బాల్య నుంచి చదువుతూ పెరగాల్సిన అంశం. దిస్ ఇస్ కాల్డ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ప్రతి ఇంట్లో ఉండి తీరాలి. ప్రతి ఇంట్లో ఖురాన్ ఉన్నా, బైబుల్ ఉన్నా, గీత ఉన్నా, లేకపోయినా ఉంటే కానీ ఇది మాత్రం ప్రతి ఇంట్లో ఉండి తీరాలి. దిస్ ఇస్ ద ప్రియాంబుల్. 85 ఇంగ్లీష్ పదాల్లో అత్యంత అద్భుతమైన ప్రియాంబుల్ని మనం రాసుకున్నాం. అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. వీ మేడ్ అన్ అగ్రిమెంట్ అమంగ్ అవర్సెల్వ్స్ ఇన్ 1947. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1949 నవంబర్ 26. ఆ రోజున ఒక ఉడంబడిక చేసుకున్నాం మనందరం, భారతీయులం అందరం. మా జీవితానికి ఇదే పునాది, ప్రజా జీవనానికి కావాల్సిన ప్రతి ఒక్కటి సమానత్వము, హక్కులు మొదలైనవి అన్నీ కూడా ఇందులో నుంచే వస్తాయి అన్నప్పుడు ఒక ఉడంబడిక మనం చేసుకుని సంతకాలు పెట్టుకున్నాం. బట్ సంహౌ వీఆర్ లివింగ్ యాజ్ ఇఫ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ పబ్లిక్ లైఫ్. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఫాల్స్హుడ్. హ్యూమనిజం ఇదే పునాది. ఈ పునాదిలో వచ్చే హ్యూమనిజం వస్తుంది అద్భుతంగా. రెండవ పునాది యంగ్ పీపుల్. మన యువజనులకు మనం పాజిటివ్ ఛాలెంజ్, ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. వాడు దారి తప్పుతున్నాడంటే, ఎవరు అన్నారు కదా 50 దాటిన తర్వాత, కాదమ్మా ఐఎమ్ ఆల్మోస్ట్ రీచింగ్ 60 అమ్మా, నా జుట్టు చూడండి ఒకసారి, ఎవ్రీ డే ఐఎమ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ హ్యూమనిస్ట్ అమ్మా. సో అది ఎక్కడ ఒక చోట వ్యక్తిగత బలహీనతల కారణంగా ఒకసారి తిరిగి వెళ్ళిపోతుండొచ్చు, కానీ డోంట్ బి డిస్కరేజ్, దట్స్ నాట్ ట్రూ. ద ట్రూత్ ఈజ్ వన్స్ యువర్ హ్యూమనిస్ట్ యువర్ ఆల్వేస్ అహెడ్. వెనక్కి తీయిపోయే ప్రసక్తి లేదు. ఎక్కడో బలహీనత ఉంటే ఉండొచ్చు. Look at this person, he gave his life at the age of 23 years, he is Bhagat Singh. 23 years of age, with a smile he walked to death, he had a chance to live. But he refused to live. He said, my sacrifice will awaken the young people of my country. Now our society, which is bringing the calendar into every home, we started a Bhagat Singh Diksha for young people with a view to give them a positive challenge opportunity to grow, to become fearless, to believe in self, to work hard, to build a better nation and contribute to humanism. So I brought these calendars, a few of them. Please take them, they are for all of you. I don't have as many as you can that live. So ee avakasham ichinanduku chaala thanks andi. Na avakasham kaadu, baa avakasham ani teesukunnanu. Thank you very much. Thank you so much, sir. Thank you very much, amma.